సినిమా ఆయన మహా మారుతి టాకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి ద మాట సూటిగా ఉంటుంది, మాటో క్లియర్ గా ఉంటుంది, వీటి టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లోకి వెళదాం. తొట్ట తొలి మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల త్వరలోనే హీరోయిన్ గా వెండితన మీద మెరవనున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈలోపు తన యాక్టింగ్ స్కిల్స్ కు సంబంధించి, తనలో దాగి ఉన్న యాక్ట్రెస్ ఏ విధంగా ఉండొచ్చు అన్న దానికి సంబంధించి జనాలందరినీ కూడా ప్రిపేర్ చేయడానికి అన్నట్టు యూట్యూబ్ లో ఓ వెబ్ సీరియల్ మొదలు పెట్టింది. టీవీ సీరియల్ మాదిరే యూట్యూబ్ సీరియల్ అన్నమాట. ఆ సీరియల్ పేరు ముద్దపప్పు ఆవకాయ. ఆ మధ్య ఈ సీరియల్ కి సంబంధించి ఓ టీజర్ బయటకు వచ్చి మంచి అటెన్షన్ తీసుకుంది. తాజాగా సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ముద్దపప్పు ఆవకాయ సీరియల్ కి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ యూట్యూబ్ లో మెరిసింది. ఆ ఎపిసోడ్ ని చూసి అందరూ కూడా నిహారికని బాగా మెచ్చుకుంటున్నారు. వెబ్ సీరియల్స్ అనేవి ఫారిన్ కంట్రీస్ లో కామన్. ఇప్పుడు ఆ కల్చర్ ని ఈ సీరియల్ ద్వారా తెలుగు వారికి పరిచయం చేయటం అనేది విశేషంగా చెప్పుకోవాల్సిన అంశమే. అందుకుగాను ముద్దపప్పు ఆవకాయ టీం మొత్తాన్ని కూడా అభినందించి తీరాలి. ఇక సీరియల్ విషయానికి వస్తే చూడటానికి చాలా అందంగా ఉంది. ముఖ్యంగా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ తో ఈ సిరీస్ ని రూపొందించారని అనిపిస్తా ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ లొకేషన్స్ అపీరెన్స్ సూపర్ గా ఉంది. అన్నింటికంటే కూడా మ్యూజిక్ స్పెషల్ అటెన్షన్ తీసుకుంటా ఉంది. బీజిఎంఏ కాదు, టైటిల్స్ పడేప్పుడు వస్తున్న హమ్మింగ్ గానే ఉండే, అలాగే ఈ ఎపిసోడ్ చివరిలో వచ్చే పాట అయితే ఎక్సలెంట్ గా ఉంది. చాలా నీట్ గా డిజైన్ చేశారు ఆ పాటని, వినటానికి హాయిగా ఉంది. అలానే విజువల్స్ కూడా కన్నులు పండగగా ఉన్నాయి. టెక్నికల్ గా ఈ సీరియల్ అవుట్పుట్ మాత్రం సీరియల్ లేదా షార్ట్ ఫిలిం అనే రేంజ్ కి మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవాలి. పోతే కంటెంట్ విషయంగా మాత్రం పెద్ద ఇంప్రెసివ్ గా అనిపించలేదు. చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి ఇదే తరహాలో. వేరే ఏదైనా కొత్తగా ట్రై చేసినట్టయితే ఇంకా బాగుండేది. పోతే ఈ షార్ట్ ఫిల్మ్ కి సేవింగ్ ఫ్యాక్టర్ మాత్రం నిహారికనే. నిహారిక అనే స్పెషల్ ఎఫెక్ట్ లేకపోతే వందల షార్ట్ ఫిల్మ్స్ లో ఇది కూడా ఒకటి అయిపోయేది. ఆమె మాత్రమే ఈ షార్ట్ ఫిల్మ్ ని ప్రత్యేకంగా హైలైట్ చేస్తా ఉంది. టీజర్ చూసినప్పుడు నిహారిక పెర్ఫార్మెన్స్ పెద్ద అట్రాక్టివ్ గా అనిపించలేదు, కానీ ఆ ఒపీనియన్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత కొంచెం మారింది. గొప్ప విషయం ఏమిటి అంటే నిహారిక ఎవరిని ఇమిటేట్ చేయట్లేదు, చెయ్యాలని అనుకోవట్లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఆమె యాక్టింగ్ చేయట్లేదు. రియల్ గా తన స్వభావం ఎలా ఉంటుందో అలాగే సిచ్యువేషన్ తగ్గట్టు బిహేవ్ చేస్తుంది. చాలా క్యాజువల్ గా పెర్ఫార్మ్ చేస్తా ఉంది. కొంతవరకు ఈ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కాకపోతే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. వాటిల్లో ఈవిడ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది యాక్టర్ గా నిహారికకు మంచి మార్కులు లేపించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా సిగ్గుపడటం, బాధపడటం, ఏడవటం, ఇలా కొన్ని టిపికల్ ఎమోషన్స్ ఉంటాయి. వాటన్నింటినీ తను ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఈ ఎపిసోడ్ లో అయితే అందుకు అవకాశం దొరకలేదు. వచ్చే ఎపిసోడ్స్ లో ఆ ఛాన్స్ ఉంటుంది అని అనుకోవచ్చు. ఈ ఎపిసోడ్ వరకు అయితే బాగా చేసిందని చెప్పుకోవాలి. రానున్న ఎపిసోడ్స్ మీద ఇంట్రెస్ట్ కూడా కలిగించింది, అది గొప్ప విషయం. అసలు ఈ ఎపిసోడ్ మొదలవగానే నిహారికను చూడగానే చాలా చిన్నపిల్లల అనిపించింది. ఆమె యాటిట్యూడ్, అపీరెన్స్ అలాగే అనిపించాయి. ఇంత చిన్నపిల్లకి పెళ్లి పెళ్లి అంటున్నారు అవసరమా అని కూడా అనిపించకమన్నది. కానీ ఆ తర్వాత ఆమె చిల్లిపిగా కనిపిస్తూనే తన యాక్టింగ్ తో ఈవిడ మ్యారేజ్ కి రెడీగా ఉన్న గర్ల్ అని రిజిస్టర్ చేసింది. నిజంగా ఆర్టిస్ట్ ఫోకస్డ్ గా లేకపోతే ఇలా చూసే వాళ్ళ ఫీలింగ్స్ లో చేంజెస్ రావు. మొత్తానికైతే డెడికేటెడ్ గానే వర్క్ చేస్తుంది అనిపిస్తుంది. నిహారిక వరకైతే బాగానే చేస్తుంది, కాకపోతే ఈ సీరియల్ ని తీసే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కొంచెం సాగదీసినట్టు అనిపిస్తా ఉంది టీవీ సీరియల్స్ మాదిరి. అలా అనిపించకుండా కాస్త రిఫ్రెషింగ్ గా స్క్రీన్ ప్లే ని ప్రెజెంట్ చేస్తే సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం ఈ సీరియల్. మరి ఆ విషయంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటారో లేదా రానున్న ఎపిసోడ్ లో కూడా నిహారిగానే హైలైట్ గా ఈ సిరీస్ ని లాగిన్ చేస్తారో వేచి చూద్దాం. ఇది బుల్టన్, మరొకటి మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.